Hi children, good morning. Workbook part under complete chesara long answers srijanatmakata diary gurinchi diary velakatlem sampadana endukantaro srijanatmakatanga rayanandru evaraina pramukha vyakti rasin diary lo konni visheshalu gandhi mahatmani chinnapati jnapakalu rasukunnam kada manam today bhashansalu parasa page number 51 page number 51 ఒక చెండి పేజ్ నంబర్ 51 సారీ పేజ్ నంబర్ 51 ఓపెన్ చేశారా క్రింది పదాలకు క్రింది వాక్యాల్లో గీత గీసిన పదాలకు అర్థాలు మా తాతగారికి లేఖ వ్రాసాను లేఖ అంటే ఉత్తరము లేఖ అంటే ఉత్తరము ధనవంతుల వద్ద చాలా సంపద ఉంటుంది సంపద అంటే ధనం డబ్బు ధనం డబ్బు థర్డ్ మన మెదడు అనేక సంగతులను జ్ఞాపకం ఉంచుకుంటుంది మెదడు అనేక సంగతులు అంటే విషయాలు వాటిని జ్ఞాపకం ఉంచుకుంటుంది జ్ఞాపకం అంటే గుర్తు పెట్టుకొను నెక్స్ట్ ఫోర్త్ వన్ విలువైనది విజ్ఞానం ఎంతో విలువైనది విజ్ఞానం ఎంత విలువైనది అంటే అమూల్యమైన గొప్పవైన నెక్స్ట్ ఫిఫ్త్ వన్ మంచి విషయాలు నేర్చుకోవాలి విషయాలంటే సంగతులు చూడండి లేఖ ఉత్తరము సంపద ధనం డబ్బు జ్ఞాపకం గుర్తుపెట్టుకొను విలువైన గొప్పవైన విషయాలు సంగతులు నెక్స్ట్ బేట్ ఖాళీలు క్రింది ఖాళీలను పూరించండి డైరీ వ్రాయడం డాష్ అలవాటు ఏం అలవాటు చెప్పండి మీకు వచ్చ ఆల్రెడీ డైరీ రాయడం డాష్ అలవాటు మంచి మమ్ మా పక్కన చిన్నప్పటికే మంచి గాంధీ తాతగారు ప్రతిరోజు డాష్ వ్రాసేవారు ఏం వ్రాసేవారు డైరీ డాకేతం కింద అయితం డైరీ థర్డ్ డైరీ రాయడం వల్ల చాలా డాష్ ఉన్నాయి ఏమున్నాయి లాభాలు ఈజీ ఖాళీ ఈజీ కదా రైట్ ఫాస్ట్ ఆఫ్టర్ సొంత వాక్యాలు నెక్స్ట్ బిట్ క్రింది పదాలని ఉపయోగించి సొంత వాక్యాలు రాయండి సంపద మన భారతదేశం సిరి సంపదలకు
నిలయం ప్రముఖ వ్యక్తులు జీవితంలో మనం ఎంతో మంది ప్రముఖ వ్యక్తుల్ని కలుస్తూ ఉంటాం జీవితంలో మనం ఎంతో మంది ప్రముఖ వ్యక్తుల్ని కలుస్తూ ఉంటాం సంగతులు ప్రతిరోజు టీవీలో రామాయణం భాగవతాలకు సంబంధించిన సంగతులు చెబుతుంటారు లేదంటే ప్రతిరోజు టీవీలో కరోనాకు సంబంధించిన వార్తలు చెబుతూ సంగతులు చెబుతూ ఉంటారు నెక్స్ట్ ఫోర్త్ వన్ అలవాటు ప్లేస్ లేదా నేను అలవాటు రాయలేదేనా డైరీ వ్రాసే అలవాటు చాలా మంచిది ఫిఫ్త్ వన్ అవకాశం దేశాన్ని అభివృద్ధి పదంలో నడపడానికి నేటి యువత అవకాశం కోసం చూస్తున్నారు నేటి యువత అవకాశం కోసం చూస్తున్నారు ఓల్డ్ సెంటెన్స్ కదా సొంతంగా ఏమైనా రైట్ మాకు చాలా సంపద కలిగి ఉంది సంపద మాకు చాలా సంపద ప్రముఖ వ్యక్తులు నేను చాలా మంది ప్రముఖ వ్యక్తుల్ని కలిశాను లేదంటే మా నాన్నగారు చాలా మంది ప్రముఖ వ్యక్తుల్ని కలిశారు ఏదైనా రాయచ్చు సంగతులు ప్రతిరోజు టీవీలో రామాయణం ప్రతిరోజు టీవీలో కరోనాకు సంబంధించిన వార్తలు చెప్తున్నారు లేదంటే ప్రతిరోజు మా స్కూల్లో చాలా సంగతులు చాలా అంటే మాకు రామాయణకు సంబంధించిన సంగతులు చెప్తున్నారు లేదంటే కరోనాకు డ్యాన్స్ ప్రాబ్లం గురించి చెప్తున్నారు ఏవైనా సంగతులు విషయాలు సంగతులు అంటే విషయాలు కదా ఏవైనా విషయాలు చెప్తున్నారు అలవాటు డైరీ రాసే అలవాటు చాలా మంచిది లేదంటే రోజు నాకు రోజు పాలు తాగే అలవాటు ఉంది లేదంటే రోజు వ్యాయామం చేసే అలవాటు ఉంది రోజు యోగా చేసే అలవాటు ఉంది ఏదైనా ఓన్గా రాయచ్చు అవకాశం నాకు అవకాశం వస్తే నేను ఏంటి నాకు మా అమ్మ అవకాశం ఇస్తే నేను వంట చేస్తాను అమ్మాయిలు అయితే అబ్బాయిలు అయితే నాకు అవకాశం ఇస్తే నేను మా నాన్న బైక్ డ్రైవ్ చేస్తాను ఎనీవన్ ఏవైనా సొంతంగా రాయచ్చు నెక్స్ట్ భాషాంశాలు వ్యాకరణం నెక్స్ట్ బిట్ రైట్ ఫాస్ట్ ఓన్లీ 2 బిట్స్ దేర్ నమ్మ నా పక్కన ఒక సున్నా ఉంది చూడండి రామాయణం Thank you.
భాషాంశాలు పదజాలం చెప్పుకున్నాం కదా ఇప్పుడు భాషాంశాలు వ్యాకరణం వ్యాకరణం అంటే గ్రామర్ పార్ట్ అది మనం వీటిని భాష భాగాలతో గుర్తించాలి భాష భాగాలు అంటే తెలుసు కదా నామవాచకం సర్వనామం క్రియ విశేషణం అవ్యయం ఐదు భాష భాగాలు సరే ఇప్పుడు ఎలా మ్యాచ్ చేస్తారు ఫస్ట్ నామవాచకం అంటే అందరికీ తెలుసు కదా నామవాచకం నామవాచకం అంటే ఏంటి పేర్లను తెలియజేసే భాష భాగాన్ని నామవాచకం మరి ఇందులో పేరు ఏముంది అది నందుడు తెలుపు ఆహా వచనం పేరేంటి నందుడు నామవాచకం నందుడు ఓకే నెక్స్ట్ సర్వనామం నామవాచకానికి బదులుగా వాడేది సర్వనామం కదా సర్వనామం అంటే ఏంటి ఆమె అతడు అది ఇది ఏముంది ఇక్కడ అది అది సర్వనామం నెక్స్ట్ క్రియ క్రియ అంటే ఏంటి పని అని తెలియజేస్తారు వచ్చారు వెళ్ళారు అవును తిన్నారు చదివారు అని క్రియ సో క్రియ అనేది వచ్చింది నెక్స్ట్ విశేషణం విశేషణం అంటే ఏంటి నామవాచకం యొక్క గుణాన్ని తెలియజేసేది పావురం తెల్లగా ఉంది తెలుపుగా మంచు పర్వతాలు తెలుపు రంగులో నామవాచకం యొక్క గుణాన్ని తెలియజేసేది విశేషణం అంటే తెలుపు అనేది విశేషణం అవ్యయం ఆహా భువము లింగవచన విభక్తులు లేని పదాలు అవ్యయం అంటారు కదా ఆహా అనేది అవ్యయం అర్థమైంది కదా అందరికీ ఓకే నాతో పాటు నేను చెప్పేటప్పుడు అది కరెక్ట్గా మ్యాచ్ అయింది ఓకే నెక్స్ట్ బిట్ చూడండి క్రింది పారాన్ని చదివి అవసరమైన చోట విరామ చిహ్నాన్ని ఉపయోగించండి విరామ చిహ్నాలు అంటే ఏంటి క్వశ్చన్ మార్క్ ఆశ్చర్యార్థకం చూడండి ఆశ్చర్యార్థకం క్వశ్చన్ మార్క్ ఫుల్ స్టాప్ కామ వీటిని విరామ చిహ్నాలు అంటారు క్వశ్చన్ మార్క్ ఆశ్చర్యార్థకం కామ ఫుల్ స్టాప్ విరామ చిహ్నాలు ఇప్పుడు చూడండి ఎక్కడ మనం పెట్టాలి అబ్బో అబ్బో అన్న దగ్గర ఏం పెట్టాలి ఆశ్చర్యం రైలు ఎంత పెద్దగా ఉందో రైలు ఎంత పెద్దగా ఉందో ఆశ్చర్యం ఈ రైలు ఎక్కడికి వెళ్తుంది ఇక్కడ ఏం రావాలి ఈ రైలు ఎక్కడికి వెళ్తుంది క్వశ్చన్ మార్క్ క్వశ్చన్ మార్క్ ఇది ఏ ఊరిలో ఆగితే బాగుంటుంది కదూ ఇది మన ఊరిలో ఆగితే బాగుంటుంది కదూ ఆశ్చర్యం రైల్లో ఎంతమంది మనుషులు కూర్చోవచ్చు రైల్లో ఎంతమంది మనుషులు కూర్చోవచ్చు క్వశ్చన్ మార్క్ రైలుకు చక్రాలు ఉంటాయా ఏమొస్తుంది అక్కడ ఆశ్చర్యం ఉంటాయా అర్థమైంది కదా అందరికి ఇది పారాగ్రాఫ్ ఇచ్చి మనల్ని విరామ చిహ్నాలతో పూరించమంటే ఇంగ్లీష్లో కూడా మీకు ఉంటుంది కదా పారాగ్రాఫ్ అలాగే తెలుగు ఓకే చిల్డ్రన్ థ్యాంక్ యూ సారీ సారీ రైట్ హోంవర్క్ ఉంది టుడే కంప్లీట్ చేశాం కదా హోంవర్క్ ఇంకా టుడే హోంవర్క్ వన్ వర్డ్ ఆన్సర్స్ హోంవర్క్ ఫరెస్ట్ ఓకే ఫినిష్ యా రైట్ ఫాస్ట్ రైట్ ఫాస్ట్ నేను లెసన్ నెంబర్ 5 వన్ వర్డ్ ఆన్సర్స్ వన్ వర్డ్ ఆన్సర్స్ ఫ్రమ్ టెక్స్ట్ బుక్ ఇన్ హోంవర్క్ ఫర్ టెస్టింగ్ టెస్టింగ్ ప్రిపేర్ అవుతారు కదా రీడ్ అండ్ రైట్ లెసన్ నెంబర్ 5 వన్ వర్డ్ ఆన్సర్స్ ఫ్రమ్ టెక్స్ట్ బుక్ ఇన్ హోంవర్క్ ఫర్ ఎస్టీ లేఖను ఎవరు రాస్తున్నారు లేఖను
అనురాగ్ రాస్తున్నాడు. ఏ విషయాలు మనకు డైరీ తీసి చూస్తే వెంటనే గుర్తుకు వస్తాయి. మనం మరచిపోయిన విషయాలు మనకి డైరీ తీసి చూస్తే వెంటనే జ్ఞాపకానికి వస్తాయి. థర్డ్ వన్, మనం రాసే డైరీలు ఎవరికి పనికి వస్తాయి? మనం రాసే డైరీలు మన ముందు తరాల వారికి పనికి వస్తాయి. ఫోర్త్ వన్, మనం ఎవరి నుండి విలువైన విషయాలు తెలుసుకుంటాం? మనం ప్రముఖ వ్యక్తుల నుండి ఎన్నో విలువైన విషయాలు తెలుసుకుంటాం. డైరీ అంటే ఏమిటి? మనం ఏ రోజు చేసే పనులను ఆ రోజు పేజీలో క్రమంగా వ్రాసుకునే పుస్తకమే డైరీ. డైరీ అంటే మనం ఏ రోజు చేసే పనులు ఆ రోజు పేజీలో క్రమంగా వ్రాసుకునే పుస్తకమే డైరీ. మనం ఏ రోజు చేసే పనులు ఆ రోజు పేజీలో క్రమంగా వ్రాసుకునే పుస్తకమే డైరీ. ఓకే, ఓన్లీ 5 క్వశ్చన్ అండ్ ఆన్సర్స్, ఈజీ క్వశ్చన్స్. ఎస్టిక్ ప్రిపేర్ అవుతారు కదా? ఓకే, గుడ్ చిల్డ్రన్స్. నేను ఒకసారి రీడ్ చెప్పించాను కదా. ఓకే ఓకే చిల్డ్రన్, థ్యాంక్ యూ.